మీరు ఎవరు అని ఎవరైనా అడిగితే ఐఆమ్ ద చైల్డ్ ఆఫ్ ద కింగ్, నేను రాజుగారి బిడ్డను. దేవునికి స్తోత్రం. రాజుగారి బిడ్డ ఎవరి దగ్గర అడుక్కోవడానికి పోరు, పోతారా? పోరు. రాజు దగ్గర నిధులు ఉన్నాయి, సంపాద్యం ఉంది, ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, సమస్తం ఉన్నది. రాజకుమారుడు అడుకొని తిరిగేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మన ప్రభు చాలిన వాడని, నమ్మదగిన వాడని గుర్తుపట్టిన ప్రతి ఒక్కరు కూడా ఘనశాలులుగా దేవుని కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. దిక్కుమాలిన వాళ్ళం, పేదవాళ్ళం, ఏమీ లేని వాళ్ళం అని చెప్పి చేతులు చాపుకుంటూ జీవించడానికి దేవుడు మన పిలువలేదు. ఆయన బిడ్డలుగా, ఆయన స్టాటస్కు తగినట్లు మనం నడవడానికి మన జీవితాన్ని సమర్పించాలి. మేకపోతులను చూడండి, అది తిన్నా తినకపోయినా ఒకే స్టైల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా తలగిందికేసి బలహీనంగా ఉండి అది నడవదు. మేకపోతో ఎల్లప్పుడూ గాంభీర్యం గల ఒక జీవి. అది దాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది దాని యొక్క శౌర్యం. మీ జీవితంలో దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడు అని గ్రహించిన కొలది చిన్న చిన్న వాటికి నువ్వు భయపడి కలవరపడి నువ్వు దిగులు పడకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ సమస్యలన్నీ ఆయన కొట్టివేస్తాడు. ఆయన నీ మార్గములు సరళం చేస్తాడు. నీ మార్గం యెహోవాకు అప్పగించుము, ఆయన దాన్ని సరళం చేస్తాడు అన్నాడు. కనుక ఈ సంవత్సరం మన మార్గములు దేవునికి అప్పగిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కుటుంబ వ్యవస్థ, మన కుటుంబ పరిస్థితి దేవుని ముందు తెలియపరుద్దాం. ఏడుస్తే ఆయన ముందు ఏడుద్దాం. ఇంకొక మనిషి ముందు మనం ఏడవడానికి ఈ సంవత్సరం దేవుడు మనల్ని అనుమతించకూడదని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి, దేవుని కృప పొందడానికి, ఆయన ఘనత మన జీవితంలో వహించిన వారిగా, దేవునికిష్టలుగా నడవడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పిద్దాం. దేవునికి స్తోత్రం. వి మస్ట్ థింక్ సూపర్ న్యాచురలీ. మన తలంపులన్నీ కూడా మానవాతీతమైన తలంపులు. దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు అని విశ్వసించాలి. మోషేతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాకెందుకు మొరపెడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర చాపి సముద్రమును పాయలు చేయి అన్నాడు. సో ఈ సంవత్సరం వీ హ్యావ్ టు యూస్ అవర్ అథారిటీ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. ప్రార్థన మనం చేస్తాం దేవునితో, కానీ శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు వాటితో ఆజ్ఞాపించడం మర్చిపోవాలి. వాటిని అధిగమించడానికి తగిన అధికారమును మనం వినియోగించడం మర్చిపోవద్దు. దేవుడు మన నోటిలో తన మాట పెట్టాడు, అది అధికారము గల మాట. దేవునికి స్తోత్రం. మనం ఎవరం కూడా ఆ పిరికితనము గల ఆత్మను మనం పొందలేదు. దత్తపుత్రత్వపు ఆత్మను పొంది ఉన్నాము గనక, ఆయనను అబ్బా నాయన అని పిలుచుచున్నాము గనక, దేవునికిష్టులుగా నడవడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సిన అవసరం ఉంది.